చంద్రయాన్ 3 అనేది ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ మిషన్ అయిపోయింది. ఎందుకంటే మనతో పోటీ పడిన రష్యా లూనా 25 అనేది అన్ఫార్చునేట్లీ క్రాష్ ల్యాండ్ అయ్యి మూన్ రేస్ నుండి తప్పుకుంది. సో ఆటోమేటిక్ గా అమెరికా, యుక్రెయిన్, యూరప్ దేశాలు ఎంతో కొంత సంతోషపడిపోతాయి. కానీ ఇప్పుడు రష్యాని ఓడించి ఇస్రో గెలుస్తుందా లేదా అని ప్రపంచం మొత్తం చూస్తుంది. ఒకవేళ సేఫ్ గా ల్యాండ్ అయితే అప్పుడు కూడా ఇస్రోని గమనిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది రష్యానే. అంతటి రష్యానే ఫెయిల్ అయింది. కాబట్టి ఇస్రో ల్యాండ్ అవుతుందా, ల్యాండ్ అయితే మూన్ మీద ఏం చేయగలుగుతుంది అనే ఉత్కంఠ అన్ని దేశాల్లోనూ ఉంటుంది. సో లూనా 25 గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన విక్రమ్ ఈసారి ఎలా ల్యాండ్ అవుతుంది అండ్ చంద్రయాన్ 2 ఎందుకు ల్యాండ్ అవ్వలేకపోయింది అనేది చాలా క్లియర్ గా ఇస్రో చైర్మన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని విక్రమ్ సేఫ్ గా ల్యాండ్ అయ్యాక చూసే వాళ్ళు ఎలా ల్యాండ్ అయ్యిందో తెలుసుకోవడానికి చూడండి, అండ్ ల్యాండింగ్ కి ముందు చూస్తుంటే ఎలా ల్యాండ్ అవ్వబోతుంది అని తెలుసుకోవడానికి చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయితే మన విక్రమ్ అనేది చంద్రుడికి హారిజెంటల్ గా ఆర్బిట్ చేస్తుంది, అంటే అడ్డంగా వెళ్తుంది. కాబట్టి మూన్ మీద దిగాలి అంటే దాని పొజిషన్ ని నిలువుగా మార్చుకోవాలి. కానీ దానికన్నా ముందు హారిజెంటల్ గా ట్రావెల్ చేస్తున్న విక్రమ్ అనేది స్లో అవ్వాలి, అంటే దానికున్న ఇంజన్స్ ని మండించి హారిజెంటల్ వెలాసిటీని తగ్గించుకుంటుంది. అలా తగ్గించుకుంటూ 100 కిలోమీటర్ల ఎత్తు నుండి 30 కిలోమీటర్ల ఎత్తుకు డీ బూస్టింగ్ ద్వారా రావాల్సి ఉంటుంది. సో అక్కడ నుండి అసలైన ల్యాండింగ్ స్టార్ట్ అవుతుంది. విక్రమ్ ల్యాండర్ అనేది నిజానికి చంద్రుడికి 30 కిలోమీటర్ల ఎత్తు నుండి దిగడం ప్రారంభించాలి, కానీ అది లాస్ట్ డీ బూస్టింగ్ స్టేజ్ లో 25 కిలోమీటర్ల ఎత్తుకు పడిపోయింది. కాబట్టి ఇప్పుడు విక్రమ్ ప్రయాణం 25 కిలోమీటర్ల నుండి స్టార్ట్ అవుతుంది. ముందుగా విక్రమ్ ల్యాండర్ పవర్డ్ డిసెంట్ స్టార్ట్ తో కొద్ది కొద్దిగా దాని పొజిషన్ ని హారిజెంటల్ నుండి వెర్టికల్ గా మార్చుకుంటుంది. ఈ స్టేజ్ లో విక్రమ్ స్పీడ్ అనేది సెకండ్ కి 1.68 కిలోమీటర్ల నుండి దాదాపు సెకండ్ కి 358 మీటర్ల వరకు తగ్గిపోతుంది, అంటే కిలోమీటర్ల నుండి మీటర్లకు మారిపోయింది, అంటే అంతగా స్లోడౌన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది దాదాపు 11 నిమిషాల 5 సెకండ్ల పాటు జరుగుతుంది. అయితే ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి విక్రమ్ అనేది దాదాపు మూన్ మీద 745 కిలోమీటర్ల దూరం నుండి 32 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీన్నే రఫ్ బ్రేకింగ్ ఫేస్ అంటారు. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ కి అది ఎంత ఎత్తులో ఉంది అనేది మాత్రమే తెలుస్తుంది తప్ప కింద ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది విక్రమ్ ల్యాండర్ కి తెలియదు. అంటే అక్కడ ఒక పెద్ద లోయ ఉండొచ్చు, లేదంటే ఏదైనా పర్వతం లాంటిది ఉండొచ్చు. కాబట్టి దీన్ని రఫ్ బ్రేకింగ్ ఫేస్ అంటారు. దాని తర్వాత విక్రమ్ అనేది యాటిట్యూడ్ హోల్డ్ ఫేస్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ యాటిట్యూడ్ అంటే మన వాడుక భాషలో వేరే అర్థం ఉండొచ్చు, కానీ స్పేస్ క్రాఫ్ట్ మాన్యువర్ భాషలో దానికి వేరే అర్థం ఉంటుంది. యాటిట్యూడ్ అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎటువైపుకు చూస్తుంది అని చెప్పే టెక్నికల్ టర్మ్. ఈ ఫేస్ అనేది కేవలం 10 సెకండ్లు మాత్రమే జరుగుతుంది. దీన్నే కెమెరా కోస్టింగ్ ఫేస్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చంద్రయాన్ 2 మిషన్ లో ల్యాండర్ అనేది ఇదే ఫేస్ లో అదుపు తప్పి క్రాష్ ల్యాండ్ అయింది. ఎందుకంటే ఇదే ఫేస్ లో ల్యాండర్ యొక్క కెమెరాలు అనేవి మూన్ ని చూడడం మొదలు పెడతాయి, అంటే విక్రమ్ కి మూన్ మీద ఏముందో తెలుస్తుంది. దాని ద్వారా ల్యాండింగ్ ప్లేస్ ని గమనిస్తుంది. అంటే అదే 10 సెకండ్లలో చంద్రుడి యొక్క ఉపరితలం ఫోటోస్ ని తీసి దానికున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ల్యాండింగ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే చంద్రయాన్ 2 ఈ ఫేస్ లో ల్యాండర్ అనేది హారిజెంటల్ నుండి వర్టికల్ గా ఏ పొజిషన్ లో వెళ్లాలి అనేది ఇస్రో ముందుగానే లాక్ చేసి పంపించింది, అంటే దాని యాటిట్యూడ్ ని లాక్ చేశారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే విక్రమ్ దాన్ని సాల్వ్ చేసుకునే ఇంటెలిజెన్స్ దాని దగ్గర ఉండదు. అయితే సరిగ్గా ఇక్కడే విక్రమ్ ఇంజన్ నుండి వచ్చే థ్రస్ట్ అనేది ఇస్రో అనుకున్న దానికంటే పెరిగిపోయింది. అప్పుడు దాని పొజిషన్ ని ఫాస్ట్ గా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే దాని ఇంజన్ నుండి వచ్చే థ్రస్ట్ కూడా అది కంట్రోల్ చేసుకోలేకపోయింది. అందుకే దాని ట్రాజెక్టరీ నుండి అది డీవియేట్ అవ్వడం మొదలుపెట్టింది. అలా చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయింది. అయితే ఈసారి ఇస్రో దగ్గర ల్యాండింగ్ ప్లేస్ యొక్క ఫోటోస్ అనేవి ముందుగానే ఉన్నాయి. కాబట్టి విక్రమ్ ల్యాండర్ దాని దగ్గర ఉన్న ప్రీవియస్ ఫోటోస్ తో దాన్ని కంపేర్ చేసుకుని అప్పుడు ల్యాండింగ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో యాటిట్యూడ్ హోల్డ్ ఫేస్ ని గనక విక్రమ్ ల్యాండర్ దాటగలిగితే అప్పుడు అది ఫైన్ బ్రేకింగ్ ఫేస్ లోకి వెళ్తుంది. అంటే ఈ ఫేస్ లో విక్రమ్ స్పీడ్ అనేది హారిజెంటల్ గా కానీ వర్టికల్ గా కానీ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఒక హెలికాప్టర్ గాలిలో స్టేబుల్ గా ఉన్నట్టుగా విక్రమ్ ఉండిపోతుంది. అంటే చంద్రుడి నుండి 800 మీటర్ల నుండి 1.3 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి నెమ్మదిగా 150 మీటర్ల కిందికి దిగుతుంది. అయితే ఇక్కడే విక్రమ్ ల్యాండర్ దానికున్న హజార్డ్ డిటెక్షన్
ప్రొటెక్షన్ కెమెరాస్ ని ఉపయోగించుకుని 2 నిమిషాల 18 సెకండ్ల పాటు మూన్ మీద ఎలాంటి గుంతలు గాని ఎత్తుపల్లాలు గాని లేకుండా చూసుకుంటుంది. ఫోటోస్ ని తీసి మళ్లీ మళ్లీ కంపేర్ చేసుకుంటుంది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని నిర్ధారించుకున్నాక 22 సెకండ్ల పాటు కింద ల్యాండ్ అవ్వాలా వద్దా అని గో ఆర్ నో గో టెస్ట్ చేసుకుంటుంది. అన్ని ఓకే అయితే 150 మీటర్ల నుండి మూన్ సర్ఫేస్ ని టచ్ చేయడానికి 73 సెకండ్ల టైం తీసుకుని సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. ఒకవేళ నో గో అని డిసిషన్ తీసుకుంటే విక్రమ్ దాని పొజిషన్ ని మార్చుకుని ఇంకొక అనువైన ప్లేస్ ని వెతకడానికి వెళ్తుంది. అండ్ దానికోసం కూడా ఈసారి విక్రమ్ లో ఇంధనాన్ని ఎక్కువగా నింపడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం ఇస్రో కింద నుండి కంట్రోల్ చేయదు. కేవలం విక్రమ్ లో ఉండే ఆన్బోర్డు కంప్యూటర్స్ అనేవి కొన్ని సెకండ్లలోనే చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటాయి. అప్పుడే అది సేఫ్ గా ల్యాండ్ అవ్వగలుగుతుంది. అయితే ఒకవేళ విక్రమ్ మనం అనుకున్నట్టుగా ల్యాండ్ అవ్వలేకపోతే అప్పుడు కూడా విక్రమ్ అనేది డైరెక్ట్ గా భూమి మీద ఉన్న గ్రౌండ్ స్టేషన్ తో కమ్యూనికేట్ అయ్యేలా దీన్ని డిజైన్ చేశారు. అలాగే విక్రమ్ ల్యాండర్ ని కేవలం ఇస్రో మాత్రమే కాదు, నాసా దగ్గర నుండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా గ్రౌండ్ నుండి రియల్ టైమ్ ట్రాకింగ్ చేస్తూ ఇస్రోకి డేటా పంపిస్తూనే ఉంది. అయితే విక్రమ్ ల్యాండర్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే దాని లెగ్స్ దగ్గర కొన్ని వైర్స్ అనేవి బయటికి రావడం మనం చూడొచ్చు. నిజానికి ఈ వైర్స్ అనేవి ల్యాండింగ్ లెగ్స్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే విక్రమ్ ల్యాండ్ అవుతుందో ఆ సెన్సార్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇంజన్స్ వరకు వెళ్లి ఇంజన్స్ వెంటనే ఆఫ్ అయిపోతాయి. అలాగే ల్యాండింగ్ లెగ్స్ ని ఇంకా డీప్ గా గమనిస్తే ఆ లెగ్స్ అనేవి అల్యూమినియం టైప్ ఆఫ్ మెటీరియల్ తో తయారు చేశారు. అండ్ వాటి డిజైన్ కూడా తేనె పట్టు లాంటి డిజైన్ ఉంటుంది. ఎప్పుడైతే విక్రమ్ ల్యాండ్ అవుతుందో అప్పుడు వెంటనే ఆ అల్యూమినియం స్ట్రక్చర్ అనేది క్రష్ అవుతుంది. ఎందుకంటే ల్యాండింగ్ టైంలో మూన్ సర్ఫేస్ ని బలంగా తాకితే ఆ ఇంపాక్ట్ అనేది రోవర్ ని డిస్టర్బ్ చేయకుండా ఆ ఇంపాక్ట్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకునేలా డిజైన్ చేశారు. అండ్ ఇవే కాకుండా ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మన విక్రమ్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ అయ్యేలా దాన్ని ఇస్రో డిజైన్ చేసింది. సో ఈ విషయం కొద్దిగా పక్కన పెడితే ఇండియా చంద్రయాన్ 3ని లాంచ్ చేసినప్పుడు అందరి దృష్టి ఇస్రో మీదనే ఉండేది. కానీ సడన్ గా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రష్యా మూన్ రేస్ లోకి వచ్చింది. ఇస్రో కన్నా ముందుగా ల్యాండ్ అవ్వబోతుంది అని కూడా అనౌన్స్ చేసింది. కానీ అనూహ్యంగా రష్యా దాన్ని వాళ్ళు అనుకున్నట్టుగా ల్యాండ్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ లూనా 25 అనేది ల్యాండింగ్ కి అటెంప్ట్ చేయకుండానే క్రాష్ అయింది. అయితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన రష్యా ఇప్పుడు 1600 కోట్లు ఖర్చు పెట్టి పంపించిన ల్యాండర్ అనేది ఫెయిల్ అవడం ఏంటి అని అనుకోవచ్చు. అదొక్కటే కాదు, రష్యా ఇప్పుడు మనుషులను కూడా స్పేస్ స్టేషన్ కి పంపిస్తుంది. అలాగే స్పేస్ ఎక్స్ రావడానికి ముందు వరకు నాసా ఆస్ట్రోనాట్స్ ని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకెళ్లింది రష్యానే. అలాంటి రష్యా ఫెయిల్ అవడానికి కారణం రష్యా మూన్ మిషన్ ని 1976లోనే ఆపేసింది. మూన్ మీదకు వెళ్లాలి అనే థాట్ తప్ప అక్కడ మనకు యూజ్ అయ్యేది ఏది కనుక్కోలేకపోవడం నాసా రష్యా ఒకేసారి మూన్ కు వెళ్లడం ఆపేశాయి. కాబట్టి 47 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా అదే నాలెడ్జ్ ఈ జనరేషన్ సైంటిస్టులకు ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా మూన్ ల్యాండింగ్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తోనే పాసిబుల్ అవుతుంది. అంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా డేటాని కలెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసి సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు రష్యా కానీ నాసా కానీ మూన్ సౌత్ పోల్ లో ల్యాండ్ అవ్వలేదు. అండ్ ఆ ప్లేస్ లో ల్యాండ్ అవ్వడం అంత ఈజీ కాదు. కాబట్టి రష్యా దాన్ని అచీవ్ చేయలేకపోయింది అని చెప్పుకోవచ్చు. అండ్ చివరికి నాసా మళ్ళీ కొత్తగా మనుషులను పంపించే ఆర్టెమిస్ మిషన్ కోసం 2 సార్లు మూన్ దగ్గరికి వెళ్లి వాళ్ళను వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. సో 50 ఏళ్ల క్రితం మనుషులను చంద్రుడి మీదకి పంపించాను అని చెప్పుకుంటున్న నాసానే 2 సార్లు ట్రయల్ వేస్తుంది. అలాంటప్పుడు రష్యా ఫెయిల్ అవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవాలి. కానీ రష్యా ఈసారి కొత్త ప్లాన్ తో తప్పకుండా మళ్ళీ ప్రయోగం చేస్తుంది. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.